అందరికీ నమస్కారం అండి. కొన్ని సినిమాలు వ్యక్తిగత అనుభవాలను చూస్తూ ఉంటాయి. నాకు శ్రీనివాస కళ్యాణం ఈరోజు చూసినప్పుడు అలా అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఎంత అద్భుతమైన నటుడు మనం చెప్పక్కర్లేదు. కానీ ఆ లాస్ట్ 5 నిమిషాల్లో ఆయన మాట్లాడే స్పీచ్ చాలా 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 బాగా రాశారని నా అభిప్రాయం. ఆ ఒక్క స్పీచ్ రాసినందుకు నేను సతీష్ గారికి కానీ నేను అభినందించాలి. ఎందుకంటే సాధారణంగా అలాంటి ఆ ప్లేస్లో తడబడిపోయి ఓవర్ సెంటిమెంటలైజ్ చేసేసి ఓవర్ మెలోడ్రామాటిక్ చేసేసి అసహజంగా రాస్తారు చాలామంది రైటర్స్ కంగారు పడిపోయి ప్రేక్షకులు మెచ్చుకోరేమో అని. అట్లా కాకుండా నింపాదిగా ఆలోచనతో ఎంతో సంస్కారవంతంగా రాసిన స్పీచ్ అది. అంత అద్భుతంగాను ప్రకాష్ రాజ్ గారు చేశారు ఆ సీన్లో. నా దృష్టిలో శ్రీనివాస కళ్యాణం సినిమా మొత్తానికి ఇది హైలైట్ అండి. ఆ ఒక్క స్పీచ్ చాలు. చివరి ఏ విధంగా అయితే బొమ్మరులో చివరికి ఆ కాన్వర్జేషన్ ఉంటుందో అలాంటి ఒక అర్థవంతమైన నిజమైన లోతైన ఒక స్పీచ్ నాకు విన్నట్టు అనిపించింది ప్రకాష్ రాజ్ గారి చేసిన విధానం చూస్తున్నారు. మిగతా సినిమా అంతా ఒక ఎత్తు నాకు అదొకటి. అండ్ చాలా వరకు మనకు ఒక నొస్టాల్జియాన్ని మాత్రం ఖచ్చితంగా సృష్టిస్తుంది. ఒక రకమైన పెళ్ళిని, ఒక రకమైన బాంధవ్యాల్ని, ఒక రకమైన అనుబంధాన్ని మనం మర్చిపోతున్నాం ఈ యాంత్రిక జీవితంలో పడిపోయి. వాటన్నిటిని మళ్ళీ గుర్తు చేసి ఎంత ఆనందంగా ఉండొచ్చు, అసలు మనుషులుగా మనందరం ఒకరితో ఒకరు ఎలా కలిసికట్టుగా ఉండొచ్చు అనేది చాలా తీయగా అందంగా సంస్కారవంతంగా గుర్తు చేసే సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా నిర్మించిన దిల్రాజు గారికి అండ్ రచించి దర్శకత్వం వహించిన సతీష్ జయకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను. ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రెడిక్ట్ చేయడం కూడా నా దృష్టిలో అనవసరం. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్.